ETF Index Mutual Funds నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర రామ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. జనరేషనల్ వెల్త్ అనేది చాలామందికి ఒక గోల్డెన్ స్పూన్ లైఫ్ అనేది క్రియేట్ చేస్తుంది. రీసెంట్గా మనం జరిగిన అనంత్ అంబానీ వెడ్డింగ్ చూస్తేనే అర్థమవుతుంది. తాతలు సంపాదిస్తే ఎంత ప్రశాంతమైన జీవితం, ఎంత గొప్పగా బతకొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్. దాన్ని చాలామంది తప్పుగా చూపిస్తారు, కానీ దానిలో ఉన్న పాజిటివ్ సైడ్ చెప్తున్నా. ఒక ఫ్యామిలీలో ఒక 10 సంవత్సరాలు తరబడ్డ మనీ సంపాదించాలంటే అసలు ఎలాంటి హ్యాబిట్స్ కానీ, ఎంత క్రమశిక్షణ కానీ, మనం తీసుకోవాల్సిన ఫైనాన్షియల్ స్టెప్స్ కానీ ఏమేమి ఉండాలంటారు? ఏది కావాలన్నా యాక్సిడెంటల్గా ఏమవుదండి, ఇట్స్ ఫర్ ఏ ప్లాన్డ్ ఎఫర్ట్ అండ్ ఎంతకంత ఇన్పుట్ ఇస్తేనే అది నిలబడిద్ది అనమాట. 10 తరాలు కూడా సరిపోయే మనీ కానీ, లేకపోతే అంటే ఫ్యామిలీకి నెక్స్ట్ ఒక 10 ఏళ్ళు 20 సంవత్సరాలు కావాల్సిన వెల్త్ మనం క్రియేట్ చేయాలంటే కొన్ని సర్టన్ క్వాలిటీస్ కంపల్సరీగా ఉండాలి. క్వాలిటీ నెంబర్ 1, యూ షుడ్ సరౌండ్ విత్ లైక్ మైండెడ్ పర్సన్స్ అనమాట. మీరు ఏదన్నా ఒక స్పోర్ట్స్ పర్సన్ అనుకోండి, అండ్ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళతోటి ఆ సర్కిల్ మెయింటైన్ చేశారనుకోండి, నిరంతరం మోటివ్ లాగా ఉంటుంది అనమాట అది. అలాగే ఫిల్మ్ సంబంధించిన ఫిల్మ్కి లా చేసిన లాయర్స్ తోటి, అట్లా వెల్త్ క్రియేషన్లో కూడా ఎవరైతే మనీ మేక్ చేస్తా, ఎవరైతే మనీ మెయింటైన్ చేస్తూ ఉన్నారో వాళ్ళని ఒక మెంటర్ లాగా లేదా ఒక ఫ్రెండ్ లాగా, ఒక లైక్ మైండెడ్ పర్సన్ లాగా మనం ట్రీట్ చేసినట్లయితే మనం ఏంటంటే దాని వాళ్ళ నుంచి మనం మోటివ్ అవ్వచ్చు, మనకి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు అనమాట. కాబట్టి లైక్ మైండ్ పర్సన్స్ తోటి మన సరౌండర్ సర్కిల్ ఉండేలా చూసుకుంటే బాగుంటుంది అనమాట. సపోజ్ మీరు ఏదైనా నేర్చుకుందాం అనుకోండి, స్విమ్మింగ్ నేర్చుకుందాం అనుకున్నానుకోండి, ఆల్రెడీ స్విమ్ చేసే వాళ్ళని ఫ్రెండ్లీగా చేసుకోవటం వల్ల మన అంబిషన్ దగ్గర మూవ్ అవుతుంది అనమాట. మోటివ్గా ఉంటుంది, మనం ఎప్పుడైనా బద్ధకంగా ఉండిపోకపోయినా సరే వాళ్ళని కాల్ చేసి వెళ్ళటం, రమ్మని చేయటం వల్ల మనం వెళ్తూ ఉంటాం అనమాట. అట్లా ఏదైనా ఒక హ్యాబిట్ కంటిన్యూ అవ్వాలంటే లైక్ మైండెడ్ పర్సన్స్ యొక్క ఒక గ్రూప్ కమ్యూనిటీ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు ఏదైనా వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఏ ఏరియాలో ఎసెట్ క్లాస్లో మీరు సంపాదిద్దాం అనుకుంటున్నారో ఆ ఏరియాలో ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళని ఫ్రెండ్లీగా చుట్టడం ద్వారా, ఫ్రెండ్లీగా అవటం ద్వారా మీరు మోటివ్ అవ్వచ్చు, ఆ సర్కిల్ మీద మిమ్మల్ని ముందు తీసుకెళ్ళిపోద్ది అనమాట. రెండోది ఆటోమేట్ ఎవరి ఇన్వెస్ట్మెంట్. చాలామంది ఎవరి ప్రతి పనిని మాన్యువల్గా చేద్దాం అనుకుంటారండి, లైఫ్ చాలా బిజీగా ఉంటాం అందుకని ఈజీగా మర్చిపోతూ ఉంటాం అనమాట. ఆటోమేషన్ చేయటం ద్వారా ఏంటంటే మన ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూచువల్ ఫండ్సే అనుకున్నాం, ఇండెక్స్ ఫండ్సే అనుకున్నాం, ఎవరి మంత్ 5,000 10,000 ఎస్ఐపి పెట్టేసి అండ్ బ్యాంక్కి మనం పర్మిషన్ ఇచ్చామనుకోండి, ఎవరి మంత్ ఆటోమేటిక్గా ఆ తారీఖల్లో ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటాయి. మనం రోజు వచ్చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు, అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది అనమాట. అండ్ సాధ్యంత వరకు ఎక్కువ ఆటోమేషన్ చేయండి పని, ఏదైనా కావచ్చు అది. ఓకే, అది ఏదైనా పేమెంట్ కావచ్చు లేదా ఈఎంఐలో ఎట్లా అవుతాయి ఆటోమేషన్, అట్లా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆటోమేషన్ చేయడం ద్వారా గ్రో అవుతూ ఉంటుంది అనమాట. లేకపోతే ఏమవుతుందంటే పడ్డప్పుడే కొందాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు, అది మూవ్ అవుతూనే ఉంటుంది, అది కష్టం అనమాట. అందుకని ఆటోమేషన్ చేయండి సాధ్యంత వరకు ఇన్వెస్ట్మెంట్ని. అండ్ థర్డ్ వన్, షార్టెస్ట్ పాజిబుల్ టు మేక్ మోర్ మనీ అంటే ఎర్న్ మోర్ అంతే. సంపాదించకుండా లేజీ కూర్చొని రాండి రండి రండి అంటే అదేం రాదు. అందుకని మన ఇన్కమ్ని పెంచడానికి ప్లాన్ చేసుకోండి. చాలామంది ఏంటంటే ఫైనాన్స్గా పోయి ఖర్చులు తగ్గించుకుందాం చూస్తారండి. ఖర్చులు తగ్గించుకుంటే మంచిదే, కానీ అంతకు మించి ఎక్కడ ఎర్నింగ్ పెంచుకునే ఛాన్స్ ఉంటుందో వాటి మీద ఫోకస్ చేసుకోవటం బెటర్ అనమాట. ఇట్స్ మేబీ డైలీ 2 అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేయడం కావచ్చు, స్కిల్ డెవలప్ చేసుకొని ఆ ఏరియాలో కూర్చోవటం కావచ్చు, లేదా ఏదైనా పార్ట్ టైం జాబ్ కావచ్చు, లేదా ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇలాంటివి నేర్చుకొని ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేషన్ ప్రాజెక్ట్ వచ్చు, ఏదో ఒకటి ఎర్న్ మోర్ అనమాట. ఉన్న ఇన్కమ్కి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతో కొంత గ్యాదర్ చేసేలా చూసుకోవాలన్నమాట. సో మనం రిచ్ అవ్వడానికి ఇన్వెస్ట్మెంట్ మనీ కావాలి, కాబట్టి ఆ మనీ ఎక్స్ట్రా ఎలా వచ్చిందో ప్లాన్ చేసుకొని ఎఫర్ట్ పెట్టడం చాలా బెటర్ అనమాట. ఓకే, ఐరోలో మీకు అది హెల్ప్ అవుద్ది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో కానీ, ఈటీఎఫ్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో ఇలాంటి రిస్క్ తక్కువ ఉన్న ఎసెట్ క్లాస్లో మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, మార్కెట్లో డిస్టర్బెన్స్ బీనైనా సరే మనకు కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. మీరు ఏదైనా కానీ ఒక ఎసెట్లో పెట్టారంటే అందులో గుడ్తో పాటు బ్యాడ్ కూడా కంప్లీట్ తెలిసి ఉండాలి, తద్వారా ఏంటంటే మనకి సేఫ్టీ ఫీల్ అవుతాం అనమాట. లేకపోతే ఏంటంటే ఏదైనా టూ మచ్ ఎక్స్పెక్ట్ చేసి పెడతామా, ఏదైనా కొంచెం కింద పరంగానే డిసప్పాయింట్ అవుతాం. స్టాక్స్ అనేది ఒక 10 ఇయర్స్ కూడా కింద పడే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎంత మంచి కంపెనీస్ అయినా కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు సర్వే మార్కెట్లో ఉంటాయి అనమాట. మన రిస్క్ ప్రొఫైల్ సూట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఇండెక్స్లో ఏంటంటే నిఫ్టీ కదలకుండా ఉండటం అనేది కపుల్ ఆఫ్ ఇయర్స్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. అందుకని ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలి. అలాగే లైఫ్ స్టైల్ దాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ చాలామంది ఏంటంటే వేరే వాళ్ళు అది కారు కొన్నారని వీళ్ళు కారు కొంటారు, వేరే వాళ్ళు లగ్జరీలు కొన్నారని వీళ్ళు కొంటారు, వాళ్ళు విల్లా కొన్నారని వీళ్ళు కొంటూ ఉంటారు, అలా కాదు. లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా ఏంటంటే మన ఇన్కమ్ ఎంత ఉందో దానికి తగ్గట్టు డిజైన్ చేసుకోవాలన్నమాట.
అండ్ చాలాసార్లు లక్ష రూపాయలు శాలరీ వచ్చే వాళ్ళంతా లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండదు. లక్ష రూపాయలు సంపాదించడం గొప్ప కాదు, లక్ష రూపాయలు ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని ఇంపార్టెంట్ అనమాట. కొంతమంది లక్ష సంపాదిస్తే నెల ఖర్చు 70-80 వేలు ఉంటుంది, కొంతమంది లక్ష సంపాదిస్తే నెలకు 10,000 ఖర్చు ఉంటుంది. అందుకని ఎక్కువ మిగలటం ఇంపార్టెంట్ ఇక్కడ అనమాట. అందుకని లైఫ్ స్టైల్ని ఎప్పుడు కూడా మన ఇన్కమ్కి తగ్గట్టు డిజైన్ చేసుకోవడం ద్వారా మనం ఎక్కువ మనీ సేవ్ చేయగలుగుతాం, తద్వారా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం, తద్వారా త్వరగా మనీ గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి లైఫ్ స్టైల్ మన కంట్రోల్లో ఉండాల, వేరే వాళ్ళని చూసేసి అలాంటి వాటిలో ఇన్స్పైర్ అవ్వడం వేస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతిదీ క్వాలిటీ లేకుండా సస్టైన్ అవ్వదండి, అందుకని మనకు ఆ క్వాలిటీ ఉండాలి. ఇప్పుడు మనకి మనీ వస్తుంది అంటే ఊరికేం రాదు, ఇన్పుట్ ఏదో పెడతావు, అది స్కిల్ కావచ్చు, మనీ కావచ్చు, ద హ్యాండ్లింగ్ స్కిల్ అయి ఉండొచ్చు, వీటన్నిటిలో మనం డెవలప్ అవుతూ పోవాలి. అందుకని ప్రతి వ్యక్తి కూడా ఇయర్లీ 1-2% అమౌంట్ వాళ్ళకి వచ్చే అమౌంట్లో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టారనుకోండి, వాళ్ళు బెటర్ పర్సన్ అవుతారనమాట. ఓకే, కొత్త అది బుక్స్ చదవటం అయి ఉండొచ్చు, కొత్త బుక్స్ చదవటం అయి ఉండొచ్చు, వెబినార్కి అటెండ్ అవ్వటం అయి ఉండొచ్చు, లేదా యూట్యూబ్లు చూసేసి సాఫ్ట్వేర్ ఉండొచ్చు. మొత్తానికి డైలీ ఒక ప్రొడక్టివిటీ కోసం, ఒక కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అండ్ ఇయర్లీ ఒక ఆ ఏరియాలో కొంత టైం స్పెండ్ చేయడం ద్వారా ఏంటంటే మనకి కొత్త థింకింగ్ డెవలప్ అవుద్ది అండ్ కొత్త ఆలోచనలు వస్తాయి, తర్వాత కొత్త ఇన్కమ్ వస్తుంది. మన మార్కెటే చూసుకోండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ న్యూ ఏజ్ ఇండెక్స్ ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది. మనం అప్పుడెప్పుడు 1970 మనం అప్డేట్ అయ్యాం కదా నాలెడ్జ్ అంటే ఇప్పుడు పనికిరాదు అది, ఎందుకంటే కొత్తది. ఆటో ఇండస్ట్రీలో ఇప్పుడు అది కొత్త వచ్చిందో దాంట్లో పెట్టచ్చు. రీసెంట్గా టూరిజం ఇండెక్స్ వచ్చింది. సో కొత్త కొత్తవి వస్తున్నప్పుడు ఎక్కడ ఎక్కువ మనీ వస్తుంది అక్కడ మూవ్ అవుతూ ఉండాలి తప్ప, పాత ఇంకా అది బాగుంది కదని చెప్పేసి అందులో ఉండటం కష్టం అనమాట. కాబట్టి మన మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అందుకని ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా అది గుడ్ ఇన్వెస్ట్మెంట్స్, అవి నిరంతరం పెడుతూనే ఉండాలి ఆ ఏరియాలో. ఓకే, సో పర్సనల్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయండి మీకు మీరే. అలాగే మీరు ఏదైనా ఆస్తులు కొంటే అది క్యాష్ ఫ్లో వచ్చేలా చూసుకోండి. ఓకే, దాని నుంచి డబ్బులు రావాలి, మంత్లీ మనకు డబ్బులు రావాలి, అది ఎంత ఎక్కువ వస్తే అంత అనమాట. చాలామంది ఆస్తులు కొంటారు బట్ ఎలాంటి క్యాష్ ఫ్లో ఉండదు, ఆ డెడ్ అసెట్స్లో అనమాట. ఎప్పుడో అమ్మితే తిరిగి వస్తుంది, అది అదర్వైజ్ రాదనమాట. అందుకని క్యాష్ ఫ్లో ఉన్న అసెట్స్ని సంపాదించడం ద్వారా మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ ఇవి తీసుకెళ్ళి మళ్ళీ వేరే అసెట్లో పెట్టడం ద్వారా మళ్ళీ ఇన్కమ్ ఫ్లో అవుతుంది అనమాట. అందుకని రిచ్నెస్ ఆల్ అబౌట్ అని క్యాష్ ఫ్లో డెడ్ అసెట్స్ కావాలన్నమాట. అలాగే మన స్పెండింగ్ కూడా కంట్రోల్లో ఉండాలి, వస్తుంది కదని చెప్పేసి విచ్చలవిడి ఖర్చు పెట్టకూడదు. ఓకే, అందుకని ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎంత ఖర్చు పెట్టచ్చు, కానీ లైఫ్ స్టైల్స్ కోసం భారీగా ఫంక్షనల్ చేసుకోవటాలు భారీగా చేయటం చేయకూడదు అనమాట. సో అఫోర్డబిలిటీ ఎంత ఉందో ఆ దాటి ఎక్కువ స్పెండ్ చేయటం వేస్ట్ అనమాట. అలాగే అన్నిటికన్నా హెల్త్ చాలా ముఖ్యం, అది ఖరాబ్ అయింది అనుకో మొత్తం పోయినట్టే. అందుకని ఉన్న హెల్త్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ మొత్తం మనలో కనుక ఉంటే వెల్త్ అనేది ఎక్కడికి పోదండి, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ పాస్ అవుతూనే ఉంటుంది అనమాట. మొత్తానికి వెల్త్ అనేది ఒక సింగిల్ పర్సన్ చేసే యాక్టివిటీ కాదు, ఎంటైర్ ఫ్యామిలీ గ్రూప్గా కూర్చొని గోల్స్ని డిస్కస్ చేసుకొని అంటే ముందు తీసుకెళ్ళేదనమాట. ఫ్యామిలీలో ఒక్కడు దరిద్రం ఉన్నా సరే ఇది మొత్తం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఫ్యామిలీ మొత్తం ఫైనాన్షియల్గా లిటరసీ ఉండాలి అండ్ ఫైనాన్షియల్ కాన్షియస్ ఉండాలి అండ్ స్పెండింగ్లో కూడా క్వాలిటీ స్పెండింగ్ చేస్తూ ఉండాలి, మంచి ఎసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆటోమేషన్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్గా ముందుకు పోతూ ఉంటారు. అండ్ మోర్ ఎవర్ ఫ్యామిలీ ఏంటంటే మోరల్ సపోర్ట్ దొరికింది అనమాట, అది అది మన మంది కాబట్టి. కాబట్టి ఇలాంటి క్వాలిటీస్ అన్ని మనం ఎక్వైర్ చేస్తే కనుక జనరేషన్ సరిపడా వెల్త్ని క్రియేట్ చేయొచ్చు అండ్ మెయింటైన్ చేయొచ్చు. అండ్ సింపుల్గా చెప్పాలి అంటే 10 తరాలు తిన్నా తరగని ఆస్తి అని అంటూ ఉంటారు కదా, దానికి ఎగ్జాంపుల్ అనంత అంబానీ కానీ ఇలాంటి వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. నిజంగా అంత బాగా బతికే దాన్ని మన వాళ్ళు నెగిటివ్ ఎగ్జాంపుల్స్తో పాడు చేశారు కానీ, అండ్ యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్పింది ఏవైతే ఉన్నాయో అంశాలన్నీ కూడా వాటిని యాజ్ ఇట్ ఈస్ ఒక హ్యాబిచువల్ లైఫ్లో మార్చుకోవాలని నేను అందరికి సజెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.